బయలురా మా నుంచి తప్పించుకున్నామనే రా రా వదరాయ్ రా ఏడి రౌడీసం ఆ ఎవర్దన రౌడీసం దొంగన కొడక కదల్రా నీ రంగు మొగుళ్ళ లోపలే ఉన్నాడు పదా పదా ఎక్కో Thank you.
కోస్ట్ గార్డ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ని దారుణంగా హత్య చేయించింది భీమిలిలో బంగాళా ఖాతాని ఎర్ర సముద్రంగా మార్చింది విదేశీ తీవ్రవాది జాన్ బ్రిటోతో చేతులు కలిపి ఈ దేశాన్ని అగ్నిగుండగా చేయడానికి నువ్వు చేసిన కుట్ర ఇవన్నీ బయటపడతాయని అనుకున్నప్పుడు అడ్వకేట్ అశ్విని అడ్డు తొలగించుకోవడానికి చంపించావు ఆ హత్య నేరాన్ని హోమ్ మినిస్టర్ మీదకి నెట్టి 24 గంటలు తిరక్క ముందే ఆయన్ని అరెస్ట్ చేయించి నా చేతులు కట్టేయడానికి నువ్వు చూపించిన రాజకీయ తెలివితేటలు నాకు తెలుసురా నీలాంటి లుచ్చగాళ్ళు నన్ను ఏం చేయలేరు కానీ నేను తలుచుకుంటే నిన్నే కాదు ఆ జాన్ బ్రిటోని కూడా జీలో తంతాను చాలే ఆపరాని లెక్చరో అడ్డదారిలో నన్ను ఇక్కడికి లాక్కొచ్చినంత మాత్రాన నేను నీ కాళ్ళు పట్టుకుంటా అనుకుంటున్నావా రేయ్ ఏడేళ్ళప్పుడే జయాంధ్ర మూమెంట్ లో జెంటా కర్రతో కానిస్టేబుల్ని చంపిన వాడినిరా నేను ఆ రోజు నుంచి నీలాగా పోజు కొట్టే పోలీస్ ఆఫీసర్లందరినీ అడ్డంగా నరికిపారేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన వాడినిరా నేను సార్ ఈడేం పెగుతాడురా బొచ్చు ఈడి కంటే ఎగిరిపడ్డాడుగా ఈడమ్మ మొగుడు ఇవరకు ఏమయ్యాడు నడి రోడ్డు మీద దిక్కులేని సావుతొచ్చి చల్లలేని మండింగా మిగల్లా ఆ శవం నీ బాబుదేనని ఏంట్రా గ్యారంటీ ముండాన్ని తీసుకెళ్లి తద్దినాలు పెట్టుకోగలిగావు గాని నీ బాబు తల ఎక్కడుందో నువ్వు ఈనాటికైనా కనుక్కోగలిగావా చెప్పరా నీకు అలాంటి సావే కావాలా పాపం నువ్వన్నా దక్కవా మీ అమ్మకి తలలేని మొండెంగా పరలోకానికెళ్ళినా నన్ను తలెత్తుకునేలా చేశాడ్రా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నా కన్న తండ్రి 1000 జన్మలెత్తిన తండ్రనే మాటకు నిజమైన అర్థం నీకు తెలియదురా అది తెలియాలంటే ఒక్క తండ్రికి పుట్టుండాలిరా లంచా కొడకా